సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు వైవిరెడ్డి జ్ఞాపకార్థకంగా వారి సతీమణి శేషమాంబ మానవత్వంతో స్పందించి సంవత్సరం పైగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ కళాశాల ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు మాస్కులు ఈవిరెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఎస్ఎస్ రావు ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల సిబ్బందికి చేయూతను అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే వారికి ప్రతి నెలా కరోనా కాలంలో 5,000 రూపాయల చొప్పున అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కే అనిత, ఎం శ్రీనివాస్, టి స్వప్న, హుస్సేన్, చుక్కమ్మ, శిరీష, రమేష్ లకు సరుకులు అందజేశారు. ఈ భారతదేశంలో గురువుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి దేశం. అయితే ఇవాళ కరోనా అనే ఒక మహమ్మారి వల్ల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయులైతే అధ్యాపకులైతే ప్రైవేట్ కళాశాలలో స్కూళ్ళలో పనిచేసే సిబ్బంది కూడా ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరి అయినటువంటి రీతిలో స్పందించలేదనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాల్ని ఇవాళ ప్రవేశపెడుతున్నాయి. అందులో మరి ఈ దేశంలో ఇవాళ విద్య అనేది ప్రతి వాడికి అందాలి. విద్య ఒకనాడు విద్య అందరి ద్రాక్ష అన్నాం. మరి ఇవాళ విద్య అందరికీ అందాలన్నప్పుడు మరి ఈ విద్యని బోధించేటువంటి గురువులని మరి ఉపాధ్యాయుల్ని పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద లేదా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రైవేటు ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ప్రతి నెలా కూడా మినిమం అందులో పనిచేసే సిబ్బందికి 5,000 రూపాయలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంకొక ఈ సందర్భంగా ఎంతోమంది దాతలు ఇప్పటివరకు కూడా సుమారుగా నేను 200 మందికి పైగా వివిధ రకాలైనటువంటి దాతలతోటి ప్రైవేటు ఉపాధ్యాయులకి కళాశాల సిబ్బందికి అధ్యాపకులకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు కూరగాయలు అందించడం జరిగింది. దాతలు చాలా బాగా స్పందిస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధానోపాచార్యులు శ్రీ వైవిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి శేషుమాంబ గారు ఈ యొక్క ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల సమస్యల్ని స్పందించి వారు చేయూతనివ్వడానికి ఈరోజు మన దగ్గరకు మనకి చేయూతనిచ్చారు. వారికి ఈ సందర్భంగా